ఉన్నటువంటి బలరామ కృష్ణమూర్తి గారికి వినపడలా. ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాష ఉందా? ఏమిటి ఆ కళ్ళు రావటం ఏంటి? ఆ బెదిరింపు ఏమిటి? ఎవరు నువ్వు సభంతా చూస్తావు? మీ పక్క వాళ్ళు చూడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంటగలుగుతున్నారు. ఎస్ ఇదే అదే సార్. రోసయ్య గారు మాట్లాడినప్పుడు అదే సార్, ఇదే హౌస్లో చాలా సార్లు మీరు చెప్పారు మా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారని. ఎవ్రీడే రన్నింగ్ కామెంటరీ, ఎవ్రీడే మేము లేస్తారు, ఇప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీ చేశారు, దాని మీద కనపడలేదు, దాన్ని మీరు కండెమ్ చేయరు. నేను అడుగుతా అధ్యక్ష రోసయ్య గారిని, ఒకవేళ మా మెంబర్ అంటే ఆ మెంబర్ ని కండెమ్ చేయొచ్చు. ఎవరైతే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, దాంట్లో ఏమాత్రం ఎవరికి అనుమానం లేదు. ఒకవేళ మీ నాయకులు కొన్ని వేల మంది రావచ్చా కానీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అలాంటి నాయకుడిని మాట్లాడుతూ డ్రామా కంపెనీ డ్రామాలు వేసుకుని అతను వచ్చారు రాజకీయాల్లోకి, ఆయన పెట్టిన పార్టీ మీరు కూడా డ్రామా కంపెనీ మార్గం తయారని మాట్లాడడం ఇది దిగజారుడుతనం కాకుండా ఇంకోటి కాదు. రోసయ్య గారు మీ తెలివి తేలా ఎక్కువ అయిపోయిందనుకున్నారు, మీ తెలివితేటలు ఇంత మునిపే రాశారు. ఏది జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్గా మెడికల్ కాలేజ్ సంతకం పెట్టినప్పుడు మీరు ఒక సైనింగ్ మెషిన్ గా యాక్ట్ చేసిన ఆరోపణ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రెచ్చగొట్టద్దండి, అది మీకు మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువ అవుతా ఉంది, ఎందుకో నాకు అర్థం కావడం. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తరువాత వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్ తో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారు విజ్ఞప్తి చేస్తున్న దేశ అధ్యక్ష వారు చెప్పిన మాటతో నేగేకిస్తున్న కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటని ఆవేదన ఉంది. సార్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు, నా ఉద్దేశం అది కాదు. సార్ అధ్యక్ష ఒక మాట, మరీ మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలివితేటలేదు. సార్ నేను తెలివితేటలు గలనైతే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటలు గలనైతే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటరిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అని అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా ఎత్తులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. కనీసం మర్యాద లేదు, గౌరవం లేదు. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని సమాధానం చెప్తా ఉన్నాను. మీరు ముందే పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కడికన్నా గుర్తుందా? మీకోసం అసెంబ్లీ జరిపి తెలుసా? మీకు గౌరవం ఇచ్చే కొద్ది గౌరవం తీసుకోవాలి. గౌరవం ఇచ్చేది కాకపోతే మీరు ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధి జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉండాలి, బుద్ధి జ్ఞానం లేకుండా ఉండాలి మీరంతా. అవును ఇలా కళ్ళు కట్టే చేసి చూస్తే ఎవరు భయపడరు? మీరు ఎప్పటి కళ్ళు చేస్తే భయపడతారా? ఎవరు భయపడ్డారు? ఎవరు కూర్చోమని చెప్పండి. అచ్చం మీరు కూర్చో, పరిసరాన్ని పెరగడం కాదు, బుర్ర పెరగదు, బుద్ధి పెరగదు. కూర్చో, 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 కూర్చో. Please sit down.
నాట్ కరెక్ట్ రామనాయుడు గారు మీరు వైలేట్ చేస్తున్నారు. నో, నాట్ కరెక్ట్. ప్లీజ్ చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు, ప్లీజ్. This is not fair. సార్, ఈ మనుషులలో చిత్తశుద్ధి చిత్తశుద్ధి అనేటువంటిది ఏ పార్టీలో సార్? తను వాళ్ళు వాడే బాడీ లాంగ్వేజ్ చూశారా సార్? అచ్చెన్నాయుడు ఆహాభావాలు, తను చేయి చూపిస్తున్న విధానము, ఒక ముఖ్యమంత్రి గారితో ప్రవర్తించాల్సిన మనిషి ఇదేనా సార్? అది సార్, రైతులకు ప్రతి సంవత్సరం 3,000 కోట్ల అవసరం ఉందని తెలిసి కూడా 170 కోట్ల బడ్జెట్లలో పెట్టి సిగ్గుపడాల్సింది పోయి, రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, ఆహాభావాలు సార్, చేతులు ఇట్లా అనడము ఏం సార్? అది ఇది కాదు సార్.